నమస్కారం. ఫస్ట్ హెడ్ లైన్స్. మిత్రుడు సత్యగాన్ చేతుల చిఫా రోడ్డున వడ్డ సావిత్రి బొచ్చల సర్వఫ కొలువుడు ఇలేకర్లు ఆందోళనలో జీతాలు లేక యాంకర్లు ఏడుపు రాగం తీసిండ్రు. అరే నువ్వు కూడా స్టూడియోకి వచ్చినవేంద్ర, హెడ్ లైన్ చదవాల్సింది నేను కదా, నువ్వు ఎందుకు చదువుతున్నావు? నమస్కారం, ఎవరు మీరు? నేను ప్రొఫెషన్ చూస్తున్నారు. ఓకే, నాలో ఛార్జింగ్ డౌన్ అవుతుంది, డౌన్ అవుతుంది, కరెంట్ కట్ చేయండి. కష్టం అయిపోతుంది. రెండు ఫుల్ల ఛార్జింగ్ ఎక్కుతుంది. ఏం బ్రో కరెంట్ కిరెంట్ అంటున్నావు? అయినా సావిత్రిని ఎవరన్నా అడుగుతున్నావు ఎదురా నువ్వు? ఏ సావిత్రి, ఆ పేరుతోని చాలా మంది ఉన్నారు. వెంకటక్క బిడ్డ సావిత్ర, నకనారాయణ కూడల సావిత్ర, మగానటి సావిత్ర, అంగడితోటక్క బిడ్డ సావిత్ర, కొలువలేక రోడ్డున పడ్డ సావిత్ర. క్లియారిటీ క్లియారిటీ టెల్మీ టెల్మీ. ఏం బ్రో స్టూడియోకి వచ్చి కథలు పడుతున్నావా? నేను తీన్ మార్ సావిత్రిని కదా. ఓ తీన్ మార్ సావిత్రి. ఉండేది అత్తాఫూర్ డోర్ నెంబర్ 007. ఇంట్లో దోమలు ఎక్కువ, ఫ్యాన్ వేసుడు తక్కువ. ఏయ్ అసలు ఎవర్రా నువ్వు? నా అడ్రస్ అడిగేంత పెద్దోన్ అయినవులే. ఫేరు బిత్తిరి సత్తి రోబోట్ స్పీడో, ఛార్జింగ్ ఉన్నంత వరకే. మెమరీ కార్డ్ కరెంట్ ఉంటేనే ఫోన్ చేస్తుంది, గుర్తుపట్టుడైతే మిషన్ దగ్గర వచ్చి రికార్డ్ చేస్తేనే. సాల్తి ఆత్తవా, బయట ఏం జరుగుతుంది ఏమేమి మార్తలున్నాయో మొత్తం టకటక చెప్పిగా. వార్తలు చెప్పినప్పుడు లిజనింగ్ కానీ అడగకూడదు. మా బాస్ నా చిఫ్లకు ఇసొంటి క్వశ్చన్లు ఎక్కియలేదు, ఎక్కిస్తే వెంటనే ఎరక చేస్తా. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ లా కొత్తగా ఫ్లైఓవర్ ను ఓపెనింగ్ చేసిర్రు. కొత్త టెక్నాలజీ వైట్ టాపింగ్ బ్రిడ్జ్ వివరాలు ఇస్తున్నావు అనుకుంటే గిరేంద్ర చెప్తున్నావు నువ్వు? ఎస్, ఎలాస్కిన్ కోడ్ ఉండటంతో ఆఫర్ ధర్మ సీఎం కేసీఆర్, నగరపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సిన బ్రిడ్జ్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోస్ ప్రారంభించారు. హైటెక్ సిటీ ఎంప్లాయీస్ హర్షం ఎత్కం చేశారు. సావిత్రి గారు గారు ఏమేంద్ర నీకు కలదాగార్తలు చదువుతున్నావా ఏంటి, ఎందుకు ఆగమనం చేస్తున్నావు? నో ఫటాన్ చెరువుల మైఫాల్ రెడ్డి పరిచారం వచ్చిన వాళ్లకు కళ్ళు ఫైసలు ఇస్తుందంట, నేను అటు దిక్కు పోలేదు సావిత్రి గారు గారు గారు. సరేతి, అసలు జనాలు ఏ పార్టీని గెలిపిస్తారు, ఎవరు కోటేస్తారు అదన్న అడిగిరా పొర, నీకు దండం పెడతా కానీ. టీఆర్ఎస్ గెలుస్తుందని ఒక సర్వే, కూటమి గెలుఫని ఇంకొక సర్వే, అంతా గెలుస్తారని లీడర్ కూసి జనాలు కంక్లూజన్ నేను చెప్తే ఆగం. ఏమేంద్ర ఉల్టా పల్టా చెప్తున్నావు, మాట మారింది, శేష్టలు తికమాకున్నాయి, కూటమి సీట్ల లెక్క చెప్పురా. నారే చిచ్చి నేడే కాంగ్రెస్ తొలి కాదు, ఆఖరి జాబితా రంగస్థలం సిద్ధం, కూటమిల సెగలు గెల్ఫ్ మీద బాబు కన్క్లూజన్ సంకేతాలు. ఆర్తలు చదువుతున్నావా లేకుంటే తమాషాలు చేస్తున్నావా? ఏదో పాపం పోనీ అంటే నాడు నేడంటే నువ్వు. మీ కోపానికి కారణాలు ఏవో ఉండొచ్చు కానీ నా చిఫ్ల మా బాస్ కూటమి న్యూస్ ఏదెక్కిచ్చిందో అదే చెప్పినా క్షమించాలి. అబ్బా చెయ్యి, నువ్వు ఇట్లని చెయ్యి, నీకు ఇష్టం వచ్చింది చెప్పు సరేనా, నా ఇష్టం వచ్చింది నేను చెప్తా. ఇద్దరం ఇట్లా చేసినామనుకో ఇద్దరు కొలువులు ఉడతాయి. ఇంకెక్కడ ఇలేకలరు యాంకర్ల కొలువులాక చైనాడు రోబోట్ యాంకర్ తెచ్చిండు, అందరు కొలువులు తూచి తుఫేల్. చైనాల రోబో యాంకర్ వస్తే తెలంగాణ ఇలేకర్ సతిగానికి ఏమైందిరా, నువ్వెందుకు రోబో లెక్కైనావు? నా కొలువుకి ఎసరు పెట్టేటట్టున్నాడాక, కనీసం చైనా రోబో లెక్క మన మార్తలు చదివితే మన కొలువులు ఓవంత అని ఇట్లా చేస్తున్నా నేను. అరే ఆ రోబో యాంకర్ చిప్లా ప్రోగ్రామింగ్ పెడతారా అప్పుడు అది చెప్తుంది, మరి నువ్వేంద్రా కొంచెం రోబో కొంచెం మనుషులకే చెప్తున్నావు. నా దిమాక్ లా కొంచెం తెలివి కూడా ఉంటది కదక్క, సగం మిషిని సగం రోబో సగం మనిషి రెండు కలిపితే మిస్కింగ్ ఆర్తలు. నా సోఫియా ఎక్కడుంది, ప్లీజ్ కమాండ్ చెక్ అవుట్. నీ దిమాక్లో కొంచెం తెలివి కాదురా, కొంచెం మెంటల్ ఉంది, అందుకే ఇట్లా ఆగమాగం చేసినావు. చైనాలో రోబోస్తే నీకేవాయి అక్క? చైనాడు తక్కువడు కాదక్క, ఆఖరికి యాంకర్ మనిషిని కూడా తెచ్చిండు చూడు రోబోట్ ను. మన ఇద్దరం ఎట్లా బతుకుతాం అక్క ఇట్లా రోబోట్లు వస్తే? ఓ పిసమోకపోడా, రోబో యాంకర్ వచ్చిందని నువ్వే చెప్తే ఎట్లరా, మన పెద్దసారి ఇంటే పుసుక్కున మన ఇద్దరు తీసేసి రోబోలను తెస్తే ఎట్లా? గందుకోసానికే కాదక్క, మన కొలువు లూసిపోయి బాజాట్ల బతుకులు అయితే అంటానే నేను రోబోట్ యంత్రం లేకనే తయారైనా మంచిగున్నా నాక్క. అక్క నేను రోబోట్ నై సోఫియాను అవులవ్వు చెప్తా, సోఫియా అవులవ్వు అవులవ్వు. అబ్బా సింగల్ అంతలేరు, ఎక్కడుందో ఏమో సోఫియా. జర్నలిస్టులు కూడా ఎప్పుడో యంత్రాలు లెక్క అయిపోయారా సత్తిగా, ఆలోచించుడు బంద్ పెట్టి మస్తు రోజులు అయిపోయింది. మనం ఇప్పుడు ఉన్న వాళ్ళమంతా ఆర్టిఫిషియల్ యంత్రాల మేరా, చెప్పింది చేసుడు తప్పితే మనం సొంతంగా ఆలోచించి ఏం చేస్తున్నాం చెప్పు. అబ్బా తప్పించుకుని ఇట్లా ఫస్ట్ అత్తవు. తీన్ మార్ సావిత్రి చేసిన సంభాషణకు నాకు ఎసంటి సంబంధం లేదు, ఇలేకర్లను ఎక్కించవలసినందుకు సిస్కెలు ఆమెకే అయింది. వేసుకుంటే వేసుకో గానీ ఆ చైనా రోబో యాంకర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదరా, మరి నీ లెక్క తెలుగు మాట్లాడదు కదా. ఆ ఇంగ్లీష్ లో కూడా వెటిలైన్స్ చదువుతా నేను.
ఐ థింక్ తిన్మాల యాంకర్స్ ఇన్ ట్రబుల్స్ కొలువోగాన్ బిత్రి సతి హ్యాండ్ హ్యావింగ్ బెగ్గింగ్ బొచ్చ సాఫిత్రి ఆస్కింగ్ మనీ ఇన్ రోడ్స్ సార్ ప్లీజ్ నో ఈటింగ్ ఫుడ్ 3 డేస్ జస్ట్ గివ్ 10 డబుల్ రొటెస్ బయింగ్ అయ్యో తెలుగులో రోబో యాంకర్ రానికి ఇంకా మస్తు టైం పడుతుంది కానీ అయినా రోబో మన లెక్క ఎక్స్ప్రెషన్ పెట్టి చదువుతుందా రా నువ్వు ఇప్పుడే టెన్షన్ పడకు ఓకో సైనా రోబోట్ యాంకర్ అయితే అచ్చం మనిషి లేకనే ఉన్నారా అక్క మనం జాగ్రత్తగా ఉండాలక్క అందుకే నేను రోబోట్లలా కలిసిపోతా అన్నిటిని జతకు చేసుకుంటా మాకు కూడా ఓటాకు కావాలి సోఫియా మనం అందరం ఒకటే ఫీమేల్ నువ్వు నా ఫీమేల్ ప్లీజ్ చెక్అవుట్ ఎక్కడుందో ఏమో సోఫియా